వీడియోలో మనం వెబ్ స్క్రాపింగ్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. అంటే ఫస్ట్ అసలు వెబ్ స్క్రాపింగ్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఒక మనకు వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉందన్నమాట. ఇప్పుడు ఆ డేటాని మనం పాస్ చేయాలి, అంటే వేరే దానికి పంపించాలి. అది చాలా కష్టం అవుతుంది, ఆ ప్రాసెస్ అనేది చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఆ ప్రాసెస్ని వేరే డేటాబేస్లోకి పంపించడానికి మనకి చాలా కష్టంగా అవుతుంది. అండ్ ఆ ప్రాసెస్ ఫాస్ట్గా జరగాలి అంటే ఎలా? ప్రతి వెబ్సైట్లోకి వెళ్ళి డేటా కలెక్ట్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వెబ్సైట్ తీసుకుందాం. ఏ వెబ్సైట్? W3 Schools. మీకు అందరికీ తెలిసిందే, W3 Schools మనకి చాలా అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది. ఇప్పుడు ఆ డేటా అంతటిని కూడా వేరే దాంట్లోకి పంపించాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది, క్విక్గా జరగదు ప్రాసెస్ అనేది. అలా ప్రాసెస్ అంతా క్విక్గా జరగాలి అండ్ వెంట వెంటనే డేటా అనేది మూవ్ అయిపోవాలనుకోండి, దానికి మనం వెబ్ స్క్రాపింగ్ని యూస్ చేస్తాం. ఇది ఏం చేస్తుందంటే డేటాని, ఒక వెబ్సైట్లో ఉన్న డేటాని ఇంకో వెబ్సైట్లోకి కానీ ఇంకో డేటాబేస్లోకి కానీ ఈజీగా మారుస్తుంది అన్నమాట. ఇది చాలా ఫాస్ట్గా జరిగే ప్రాసెస్. ఈ వెబ్ స్క్రాపింగ్ కోసం డీటెయిల్గా వెళ్ళేటప్పుడు కొన్ని టాపిక్స్ని డిస్కస్ చేద్దాం. అసలు ఈ వెబ్ స్క్రాపింగ్ దేనికి యూజ్ అవుతుందో ఫస్ట్ తెలుసుకుందాం. వెబ్సైట్స్ నుంచి లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయడానికి ఈ వెబ్ స్క్రాపింగ్ యూజ్ అవుతుంది. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అసలు ఎందుకు వెబ్సైట్స్ నుంచి డేటాని కలెక్ట్ చేయాలి? ఇది తెలియాలంటే మీకు కొన్ని కీ కాన్సెప్ట్స్ తెలియాలి. ఫస్ట్ వన్, ప్రైస్ కంపారిజన్. మీరు అందరూ ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ అనేది మనకి అమెజాన్లో ఇంత రేటు ఉంది, ఫ్లిప్కార్ట్లో చూస్తే రేట్ అనేది తగ్గింది. అదే ప్రోడక్ట్ అబ్జర్వ్ చేశారా? సేమ్ ప్రోడక్ట్ అండ్ సేమ్ డీటెయిల్స్, కానీ ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్లిప్కార్ట్లో తగ్గింది రేట్. అక్కడ అమెజాన్లో ఇచ్చింది అదే అమౌంట్ ఆఫ్ డేటాని మనం ఫ్లిప్కార్ట్లో పెట్టి దాని ప్రైస్ అనేది తగ్గించాం. ఆ అమెజాన్లో ఉన్న డేటాని ఇక్కడికి మూవ్ చేసామన్నమాట. సో ఇక్కడ ప్రైస్ తగ్గగానే అందరూ ఇక్కడే కొనుక్కుంటూ ఉంటారు. ఇలా ఇక్కడ కూడా మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఈమెయిల్ అడ్రస్ గ్యాదరింగ్. ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ ఏం చేస్తుందంటే కస్టమర్ యొక్క డీటెయిల్స్ని ఎలా అయినా గ్యాదర్ చేసుకుంటుంది. దేనికైనా మనం డీటెయిల్స్ ఇస్తూ ఉంటాం కదా, అక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వమంటుంది, ఈమెయిల్ ఐడి ఇస్తాం. ఇప్పుడు ఒక కంపెనీ మనం ఎక్కడైతే ఆ వెబ్సైట్లో ఈమెయిల్ ఐడి ఇస్తామో ఆ ఈమెయిల్స్ అన్నీ కూడా కొన్ని కంపెనీస్ గ్యాదర్ చేసుకుని వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మన మెయిల్స్కి పంపిస్తూ ఉంటాయి. అలా ఆ ఈమెయిల్స్ బల్క్ అమౌంట్ ఆఫ్ ఈమెయిల్స్ ఉంటాయి కదా, ఆ ఈమెయిల్స్ అన్ని గ్యాదర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఎక్కువగా ఇదైతే మార్కెటింగ్ ఫీల్డ్లో ఎక్కువగా అనిపిస్తుంది. మనం ఫ్లిప్కార్ట్ అమెజాన్ వాడుతూ ఉంటాం, కొన్నిసార్లు వేరే వేరే కంపెనీస్ నుంచి కూడా మనకి మెయిల్స్ వస్తుంటాయి మనకు ఆఫర్లు ఎలా ఉన్నాయని చెప్పేసి. అవన్నిటికి కూడా మనకి ఇక్కడ యూజ్ అవుతుంది వెబ్ స్క్రాపింగ్ అనేది. నెక్స్ట్ వన్, సోషల్ మీడియా స్క్రాపింగ్. సోషల్ మీడియా వెబ్సైట్స్ ఉంటాయి కదా, ట్విట్టర్ ఇంకా ఇన్స్టాగ్రామ్, ఇలాంటి వెబ్సైట్స్లో కూడా ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది. సో దానికి సంబంధించిన డేటాను కూడా కలెక్ట్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఎలా కలెక్ట్ చేసుకుంటాం అంటే, ఇప్పుడు ట్విట్టర్లో బాగా సోషల్ మీడియా వెబ్సైట్స్ ఉన్నాయి కదా మనకి, ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్. ఇందులో ఎలా అంటే, ఇప్పుడు ఒక వీడియో ఏదైనా వైరల్ అవుతుందంటే ఆ వీడియో వైరల్ అవుతుందని ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు ఆ వీడియో అందరికీ పాస్ అవుతుంది అంటే అక్కడ ఏదైతే ట్రెండింగ్గా ఉందో దాన్ని కాపీ చేసుకుంటున్నాం అన్నమాట. అలా ట్రెండింగ్గా ఉన్నదాన్ని సోషల్ మీడియాస్ నుంచి కాపీ చేయడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. రోజుకు ఒక వీడియో అయినా ట్రెండింగ్లో ఉంటుంది, చాలా వీడియోస్ కానీ చాలా ఇమేజెస్ కానీ బాగా ట్రెండింగ్లో ఉంటాయి, వాటన్నిటినీ గ్యాదర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. రీసెర్చ్ కానీ డెవలప్మెంట్ కానీ చేసేటప్పుడు మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది అవసరం. ఆ డేటా అనేది స్టాటిస్టిక్స్లో ఉండొచ్చు, జనరల్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, టెంపరేచర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది వెబ్సైట్స్ నుంచి తీసుకుంటూ ఉంటారు. ఎలా అంటే సర్వేస్ చేస్తూ ఉంటారు. సో సర్వేస్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని వెబ్సైట్స్ ద్వారా తీసుకుంటారు అన్నమాట. అక్కడ కూడా మనకి వెబ్ స్క్రాపింగ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, జాబ్ లిస్టింగ్స్. ఒక జాబ్ అనేది కొత్తగా ఓపెన్ అవుతుంది అంటే దానికోసం ఇంటర్వ్యూకి ఎంతోమంది అప్లై చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి సంబంధించిన డేటా అంతటిని కలెక్ట్ చేసి ఏ యూజర్ ఎక్కడి నుంచి వస్తున్నారో అన్నీ తెలుసుకుంటారు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. దీని మీద ఇప్పటివరకు మీకు ఒక ఐడియా వచ్చింది వెబ్ స్క్రాపింగ్ అంటే ఏంటి. టోటల్గా ఒక్కసారి మళ్ళీ వెబ్ స్క్రాపింగ్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. ఒక వెబ్ పేజెస్ నుంచి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఆటోమేటిక్గా యాక్సెస్ చేసుకుంటే దాన్ని వెబ్ స్క్రాపింగ్ అంటాం. వెబ్సైట్స్లో ఉన్న డేటా స్ట్రక్చర్డ్ డేటా ఉంటుందని కరెక్ట్గా చెప్పలేము, అది అన్స్ట్రక్చర్డ్ డేటా అన్నమాట. ఇప్పుడు వెబ్ స్క్రాపింగ్ ఏం చేస్తుంది, ఇలా అన్స్ట్రక్చర్డ్ డేటా కలెక్ట్ చేసి ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లోకి తీసుకొస్తుంది. వెబ్సైట్స్ని స్క్రాప్ చేయడం అనేది మనకి చాలా టైప్స్ ఉన్నాయి. ఆన్లైన్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేసే వెబ్సైట్స్ ఉంటాయి కదా, అక్కడ మనం స్క్రాపింగ్ అనేది ఈజీగా అవుతుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మన ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా బల్క్ అమౌంట్ ఆఫ్ డేటాని గ్యాదర్ చేస్తుంది కదా, అసలు వెబ్ స్క్రాపింగ్ అనేది లీగలేనా అని డౌట్ రావచ్చు కదా. అది కూడా ఒకసారి చూద్దాం. కొన్ని వెబ్సైట్స్ ఏం చేస్తాయంటే వెబ్ స్క్రాపింగ్ని అలో చేస్తుంది, కొన్ని వెబ్సైట్స్ అలో చేయవు. అలా అలో చేయని వాటిని కూడా మనం చేస్తూ ఉంటాం కదా, అది ఇల్లీగల్ ప్రాసెస్ అవుతుంది అన్నమాట. సో ఏదైతే వెబ్సైట్స్ లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాయో అలో చేస్తున్నాయో వాటిని మాత్రం మనం తీసుకుంటే అది లీగల్ ప్రాసెస్ అవుతుంది. అసలు పైథాన్ వెబ్ స్క్రాపింగ్లో ఎలా యూజ్ అవుతుందో ఫస్ట్ చూద్దాం.
పైథాన్ అనేది ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది మన రాయడానికి, కానీ సెమీ కాలన్స్ కానీ కర్లీ బ్రేసెస్ కానీ ఎక్కడ అవసరం ఉండదు కదా. సో ఇది ఈజీ అని చెప్పొచ్చు. ఈజీ కాబట్టి మనం వెబ్ స్క్రాపింగ్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్, లార్జ్ కలెక్షన్ ఆఫ్ లైబ్రరీస్. మనకి పైథాన్లో చాలా నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ ఉన్నాయి. నంపై, మ్యాట్ప్లాట్, లిప్, పాండాస్, స్కిట్లన్, ఇలా చాలా లైబ్రరీస్ ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయి అంటే మన పర్పస్ ప్రకారంగా మనకి మెథడ్స్ కానీ సర్వీసెస్ కానీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇవన్నీ ఇలా ఉండడం బట్టి ఏమవుతుంది, వెబ్ స్క్రాపింగ్కి సూటబుల్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్, డైనమికల్లీ టైప్డ్. మనం టైప్ చేయకముందే అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది, మనం ఇనీషియలైజ్ చేయక్కర్లేదు. సో ఇదొక అడ్వాంటేజ్ కాబట్టి వెబ్ స్క్రాపింగ్లో ఈ విధంగా యూజ్ అవుతుంది. ఎలా అంటే మనకు ప్రతిదాన్ని మెన్షన్ చేయక్కర్లేదు. మనం వెబ్సైట్లో డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఇది ఇంటీజర్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నామా లేదు కదా. సో ఆటోమేటిక్గా తీసుకుంటుంది అన్నమాట. ఈజీలీ అండర్స్టాండబుల్ సింటెక్స్. సింటెక్స్ అనేది ఈజీగా ఉంటుంది కదా, అందువల్ల మనకి ఈ వెబ్ స్క్రాపింగ్లో యూజ్ చేయడం ఈజీ అవుతుంది. ఎవరైనా దాన్ని చూడగానే అర్థం చేసుకోగలరు అనమాట. నెక్స్ట్ వన్, స్మాల్ కోడ్ అండ్ లార్జ్ టాస్క్. కోడ్ అయితే తక్కువే ఉంటుంది కానీ అది ఎంత పెర్ఫామ్ చేస్తుంది అంటే పెద్ద పెద్ద టాస్క్స్ని పెర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ వన్, కమ్యూనిటీ. ఎప్పుడైనా మీరు రాస్తున్నప్పుడు సడన్గా కోడ్ అనేది స్టక్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మీకు ఏ వరీ అవసరం లేదనమాట. ఏం చేస్తుందంటే పైథాన్ కమ్యూనిటీ అనేది, మీరు వాటి నుంచి కమ్యూనిటీ నుంచి హెల్ప్ తీసుకోవచ్చు. అది ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా కావాలంటే హెల్ప్ అనేది తీసుకోవచ్చు. వెబ్ స్క్రాపింగ్ని యూజ్ చేసుకొని మనం కోడ్ని రన్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే రిక్వెస్ట్ అనేది యూఆర్ఎల్లో వెళ్తుంది, ఎవరికి, సర్వర్కి వెళ్తుంది. ఇప్పుడు సర్వర్ ఏం చేస్తారంటే ఆ మనం పంపించిన రెస్పాన్స్కి రిక్వెస్ట్ అనేది వస్తుంది. మనం పంపించిన రిక్వెస్ట్కి రెస్పాన్స్ అనేది సర్వర్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ డేటా అనేది మనకి HTML కానీ XML పేజ్లో కానీ ఉంటేనే చదవగలం. అప్పుడు ఏమవుతుంది, మనం రాసిన కోడ్ అంతా కూడా HTML కానీ XML పేజ్లోకి కానీ మారుతుంది అన్నమాట. ఒక వెబ్సైట్లోంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలనుకోండి, వెబ్ స్క్రాపింగ్ బేస్ చేసుకొని, పైథాన్ని బేస్ చేసుకొని డేటాని పంపించాలనుకోండి, కొన్ని స్టెప్స్ని ఫాలో అవుతాం. ఫస్ట్ మనం ఏదైతే పేజ్లోంచి డేటా తీసుకోవాలో దాని URLని ఫైండ్ చేస్తాం. తర్వాత ఆ పేజ్లో ఎలాంటి డేటా ఉందో ఫస్ట్ ఫైండ్ చేస్తాం, ఇన్స్పెక్టింగ్ ద పేజ్. మనకు కావాల్సిన డేటా ఉందో లేదో ఫైండ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఎక్స్ట్రాక్ట్ చేయడానికి నెక్స్ట్ ఏం చేస్తాం, కోడ్ రాస్తాం. ఆ కోడ్ రాశాక ఆ కోడ్ని రన్ చేస్తాం. రన్ చేస్తే మనకి డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆ ఎక్స్ట్రాక్ట్ అయిన డేటా అనేది ఒక పర్టికులర్ ఫార్మాట్లోని స్టోర్ చేసుకుంటాం. ఇది ప్రాసెస్. వెబ్ స్క్రాపింగ్లో యూజ్ చేసే లైబ్రరీస్ మనకు కొన్ని ఉన్నాయి. అవేంటి అంటే సిలీనియం. సిలీనియం దేనికి యూజ్ చేస్తామంటే వెబ్ టెస్టింగ్ లైబ్రరీ అనమాట. ఇది ఆటోమేటిక్గా బ్రౌజర్ యాక్టివిటీస్ని తెలుసుకోవడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, బ్యూటిఫుల్ సోప్. ఈ బ్యూటిఫుల్ సోప్ అనేది ప్యాకేజ్ అనమాట, పైథాన్ యొక్క ప్యాకేజ్. మెయిన్లీ దేనికి యూజ్ చేస్తామంటే HTML XML డాక్యుమెంట్స్లో యూజ్ చేస్తాం, అంటే పార్సింగ్ కోసం యూజ్ చేస్తాం అన్నమాట. ఇది ఏం చేస్తుంది, పార్స్ ట్రీని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ వన్, పాండాస్. పాండాస్ లైబ్రరీ అనేది మనకు బాగా తెలిసింది. దేనికి యూజ్ చేస్తామంటే డేటా మానిపులేషన్ అండ్ డేటా అనాలిసిస్కి యూజ్ చేస్తాం. డేటాని ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు నచ్చిన ఫార్మాట్లో స్టోర్ చేస్తామన్నమాట, పాండాస్ లైబ్రరీని యూజ్ చేసుకొని. ఇప్పుడు మీకు వెబ్ స్క్రాపింగ్ మీద ఒక ఐడియా అనేది వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే రిక్వెస్ట్ అనేవి మనం పైథాన్లో రిక్వెస్ట్ చేస్తే అది ఎలా వెళ్తుంది, సర్వర్ నుంచి ఎలా రెస్పాన్స్ వస్తుంది, అవి ఫస్ట్ తెలుసుకుందాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది రిక్వెస్ట్ మాడ్యూల్ కోసం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ వన్ ఏంటంటే అసలు పైథాన్ రిక్వెస్ట్ అంటే ఏంటో చూద్దాం. రిక్వెస్ట్ అనేది ఏంటంటే ఇది ఒక పైథాన్ మాడ్యూల్. దీన్ని యూజ్ చేసుకొని HTTP రిక్వెస్ట్ అనేవి మనకి ఏ రిక్వెస్ట్ అయినా మనం పంపించవచ్చు. ఈ లైబ్రరీని యూజ్ చేయడం బట్టి మనకి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అంటే మనం అనుకున్న పారామీటర్స్ని పాస్ చేసామనుకోండి URL లోకి, ఈజీగా అది మనకి డేటా అనేది వచ్చేస్తుంది. URL లోకి పాస్ చేసామనుకోండి అది రిక్వెస్ట్ అనేది ఖచ్చితంగా వెళ్తుంది. దేనికి అంటే మనకి కస్టమ్ హెడర్స్ని సెండ్ చేయడానికి అండ్ SSL వెరిఫికేషన్కి ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నామంటే సింపుల్ HTTP రిక్వెస్ట్ని లైబ్రరీస్ని యూజ్ చేసుకొని ఎలా పంపిస్తామో నేర్చుకుందాం. ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటి అంటే HTTP 1.1 రిక్వెస్ట్ని పంపిస్తున్నాం. దీనికి మనం హిడర్స్ని, డేటాని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మల్టీపార్ట్ ఫైల్స్ని, పారామీటర్స్ని, సింపుల్ పైథాన్ డిక్షనరీస్ని యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు దాని రెస్పాన్స్ కూడా సేమ్ అలానే రావాలి. ఫస్ట్ ఏం చేస్తున్నామంటే రిక్వెస్ట్ మాడ్యూల్స్ని పైథాన్లోకి ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. ఎలా అంటే $PIP ఇన్స్టాల్ రిక్వెస్ట్, ఈజీ ఇన్స్టాల్ రిక్వెస్ట్. ఇవి మన కమాండ్ ప్రాంప్ట్లోని టైప్ చేస్తామన్నమాట. పైథాన్ ఏదైతే ఉందో పైథాన్ కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళి $PIP ఇన్స్టాల్ రిక్వెస్ట్ లేదంటే ఈజీ ఇన్స్టాల్ రిక్వెస్ట్ అని టైప్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతాయి, రిక్వెస్ట్ మాడ్యూల్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇలా ఇక్కడ ఇందులో మనం రిక్వెస్ట్ అనేది పంపించామనుకోండి, ఈజీగా రిక్వెస్ట్ అనేది సర్వర్కి వెళ్తుంది. ఇంకా మనం మాడ్యూల్స్ని అక్కడికి ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు రిక్వెస్ట్ ద్వారానే. ఒకసారి రిక్వెస్ట్ అనేది ఎలా పెడతామో చూద్దాం. ఇంపోర్ట్ రిక్వెస్ట్ అని ఇస్తాం. REQ =
రిక్వెస్ట్ డాట్ గెట్ అని చెప్పి ఇక్కడ మనకి హెచ్టిఎంఎల్లో ఇస్తాం, AHREF అని చెప్పి. తర్వాత దాని లోపల మన వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాం. నార్మల్గా అయితే ఇప్పుడు ఆ వెబ్సైట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి. దాని నుంచి వచ్చింది అనుకోండి రెస్పాన్స్, ఖచ్చితంగా అది వేరే దగ్గర స్టోర్ చేసుకోవాలి. అది ఎలా స్టోర్ చేసుకుంటాం ఒకసారి చూద్దాం. ఒక వెబ్సైట్ నుంచి మనకి డేటా అనేది ఎన్కోడ్ అవ్వాలనుకోండి, అప్పుడు ఏం చేస్తున్నామంటే మన దాన్ని వెరిఫై చేసుకుంటాం. వెరిఫై చేసుకున్నాక అప్పుడు ఎన్కోడ్ చేస్తాం. అది ఎలా అంటే రిక్వెస్ట్ ఎన్కోడింగ్ ప్రాపర్టీ యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఈ రిక్వెస్ట్కి మనం ఎక్స్ట్రాగా కూడా యాడ్ చేసుకోవచ్చు, స్టేటస్ కోడ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా మనకి చూసుకుంటే ఒక వెబ్సైట్లోకి వెళ్ళామనుకోండి, కుకీస్ని యాక్సెప్ట్ చేయొచ్చా, యాక్సెప్ట్ చేయండి అన్నట్టు చూపిస్తుంది అనమాట. సో అప్పుడు ఏం చేస్తాం, రిక్వెస్ట్ డాట్ కుకీస్ అని పెడితే అది కుకీస్ని రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. మీరు కుకీస్ని యాక్సెప్ట్ చేయాలనుకుంటే ఎలా కొట్టండి, లేదు అంటే డిసెలో కొట్టండి, అలా చూపిస్తుంది కదా అదనమాట. రెస్పాన్స్ అనేది మనకి హీడర్స్లో కూడా వస్తుంది. హీడర్స్ యూజ్ చేయాలంటే రిక్వెస్ట్ డాట్ హీడర్స్ అని ఇస్తాం. మనం తీసుకున్న రిక్వెస్ట్ అనేది డైరెక్ట్ రిక్వెస్టా ఇండైరెక్ట్ రిక్వెస్టా కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే రిక్వెస్ట్ ఈజ్ రీడైరెక్ట్, అదొక ప్రాపర్టీ. ఒకవేళ ట్రూ అయితే ట్రూ చెప్తుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ చెప్తుంది. రిక్వెస్ట్ అనేది ఒకవేళ ఎలాప్స్డ్ అయిపోయింది అనుకోండి, రిక్వెస్ట్ అనేది ఒకవేళ ఎలాప్స్డ్ అయిపోయింది అనుకోండి, రిక్వెస్ట్ డాట్ ఎలాప్స్డ్ అని ఇస్తాం. ఇలా మనం రిక్వెస్ట్ మాడ్యూల్స్ని చాలా విధాలుగా యూజ్ చేసుకుంటూ ఉంటాం. రిక్వెస్ట్లోని యూఆర్ఎల్ కూడా ఇస్తాం అనమాట, రిక్వెస్ట్ యూఆర్ఎల్ అని ఇస్తాం, రిక్వెస్ట్ డాట్ యూఆర్ఎల్ ప్రాపర్టీ ఇస్తాం. రిక్వెస్ట్ ఎలాప్స్డ్, ఎలాప్స్డ్ అయితే అంటే మనకి రిక్వెస్ట్ వెళ్ళిన దానికి రెస్పాన్స్ వచ్చిన దానికి ఎంత టైం తీసుకుందో ఆ టైం అనమాట, ఆ టైం చూపిస్తుంది. రిక్వెస్ట్ యూఆర్ఎల్, మనం ఏదైతే యూఆర్ఎల్ని సెర్చ్ చేసామో ఆ యూఆర్ఎల్ని ప్రింట్ చేస్తుంది. రిక్వెస్ట్ డాట్ హిస్టరీ, సో మనకి హిస్టరీ అంతా కూడా ఎప్పుడైనా ముందు ఏవేవి చెక్ చేసామో అన్నీ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా రిక్వెస్ట్ మాడ్యూల్ని యూస్ చేస్తాం. అండ్ ఇంకా ఈ రిక్వెస్ట్ మాడ్యూల్ని యూస్ చేసుకొని ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేయొచ్చు అనమాట. దానికి ఇక్కడ మీకు కోడ్ కనిపిస్తుంది కదా, ఇంపోర్ట్ రిక్వెస్ట్, రిక్వెస్ట్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ పాత్ అనేది ఇస్తాం, పాత్ టు ఫారెస్ట్ జేపీజీ. ఫారెస్ట్ని ప్రింట్ చేయాలి, ఫారెస్ట్ ఇమేజ్ని చూపించాలన్నమాట. అది ఓకే అయితే స్ట్రీమ్ ఈక్వల్స్ టు ట్రూ. ఈ రిక్వెస్ట్ మాడ్యూల్ని యూస్ చేసుకుని పోస్ట్ రిక్వెస్ట్ చేయొచ్చు. పోస్ట్ రిక్వెస్ట్ చేయాలంటే గెట్ యూస్ చేసుకొని చేస్తాం. ఒక వెబ్సైట్ ఉందంటే మనకి సెషన్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, కుకీస్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా రిక్వెస్ట్ మాడ్యూల్ ద్వారానే వస్తాయి. అంటే మనకి వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఒక బాక్స్, ఒక చెక్ బాక్స్ డిస్ప్లే అయ్యి మనకి ఏది కావాలంటే అక్కడ అడుగుతుంది కదా, అదంతా కూడా రిక్వెస్ట్ మాడ్యూల్లోనే అవుతుందన్నమాట. ఇదంతా వెబ్ స్క్రాపింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.